Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu scene emito telipoonunda 40 years industry Chandrababu naayudu paristhiti ento tondarlone telipothundi. Narendra Modi drushtilo Chandrababu sthanam entanedi bayatapadutundi. Indaki vishayam entante vache nela modati varamlo NDA rashtrapati abhyardhiga podi chestunna Draupadi Murmu rashtraniki vastunnaru. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. సరే, ఆమె రావడం, మద్దతు అడగడం, జగన్ మద్దతు ఇవ్వడం అంతా కేవలం లాంఛనమే. ఎందుకంటే ఇప్పటికే ముర్ముకు జగన్ మద్దతు ప్రకటించేశారు. అలాగే ఆమె నామినేషన్ వేసినప్పుడు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఆమెతోనే ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి ఏపీకి వచ్చి మద్దతు అడగాల్సిన అవసరం లేకపోయినా ఏదో మర్యాద కోసమని వస్తున్నారంతే. మరి ఏపీకి వస్తున్న ముర్ము తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలుస్తారా? ఈ విషయంలో క్లారిటీ లేదు. నిజానికి చంద్రబాబును కలిసి మద్దతు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే టీడీపీకి ఉన్న ఓట్ల విలువ చాలా తక్కువ. ముర్ముకు మద్దతుగా టీడీపీ ఓట్లేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ముర్ముకు గెలుపునకు అవసరమైన ఓట్ల కన్నా ఎన్డీఏకి ఎక్కువే ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఎవరి మద్దతు అవసరం లేదిక. అయితే నరేంద్ర మోదీ అంతరంగం ఏంటనే విషయం బయటపడుతుంది. మద్దతు కోసం ముర్ము ఎవరిని కలవాలనేది డిసైడ్ చేసేది మోదీయే. ఏపీ పర్యటనలో జగన్తో పాటు చంద్రబాబును కూడా ముర్ము కలిస్తే మోదీ కాస్త సానుకూలంగా ఉన్నారనే అనుకోవాలి. అలా కాకుండా జగన్ను మాత్రమే కలిసి వెళ్ళిపోతే బీజేపీ వైపు నుండి చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లే. వచ్చే ఎన్నికలలో జగన్ను ఓడించాలంటే జనసేన ప్లస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒకప్పుడు చంద్రబాబు శత విధాలా ప్రయత్నించారు. అయితే తాజా పరిణామాల్లో పొత్తు గురించి మాట్లాడడం లేదు. కానీ ఏదైనా తేడా వస్తోందని అనిపిస్తే మాత్రం మళ్ళీ పొత్తుకు వెంపర్లాడడం ఖాయం. మరప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేందుకు తొందరలోనే సమాధానం దొరుకుతుంది.